संगति एंत पच्चिकुंडला नाकु एंदुकंटे बाध एंदुकंटे मरणम अनेदि एवरिकैना तप्पनिदि प्रति मनिषि पुट्टिन प्रति मनिषिकि मरणं तप्पदु కానీ అంత వైభవంగా బ్రతికినటువంటి మనిషికి ఇట్లాంటి పరిస్థితుల్లో చావు రావాలా? ఎంత కోపం దేవుడి మీద కూడా. నేను అసలు దేవుడి పూజ తర్వాత చేయలేదమ్మా. నాకు బాబా మీద ఎంత కోపం వచ్చిందంటే దాదాపు నేను ఒక సంవత్సరం వరకు నేను బాబా పూజ కానీ ఏ దేవుడి పూజ చేయలేదు అసలు. సరే అమ్మా, ఇప్పటికే ప్రజలకు చాలా నిజాలు తెలిసిపోయాయి, చాలా విషయాలు బయటకు వచ్చాయి. సో నా భర్త ఆశీస్సులు ఒక్కటే ఆయన చెప్పేవారు, నేను ఎప్పుడన్నా మా ఇద్దరి మధ్య సంభాషణ వచ్చినప్పుడు లక్ష్మి నేను చనిపోతే ఏం చేస్తావు అనేవారు నన్ను. నేను కూడా చచ్చిపోతాను అనేదాన్ని వదిలిపెట్టి నేను ఉండలేనండి అసలు ఈ ప్రపంచంలో అంటే ముందనేవారు. అది కరెక్ట్, ఎందుకంటే నువ్వుంటే ఈ నెపం అంతా నీ మీద వేస్తారు లక్ష్మి మా వాళ్ళు, నన్నే దించిన వాళ్ళు, నిన్నంటానికి ఏమి. అప్పట్లో అంత సత్యం మాట్లాడేవారు అసలు, అందువల్ల నిన్నే దోషం చేస్తారు అని మళ్ళీ అనేవారు. చిచి అట్లా కాదు కాదు, నువ్వు బ్రతకాలి, నిజాలేంటో ప్రజలకు చెప్పాలి, అది నా ప్రతినిధిగా నువ్వు ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్మి కంటి నీరు పెట్టుబాకను అని చెప్పే మాట నాకు. అందుకని అతిగా ప్రేమించానేమో అసలు, మరీ తట్టుకోలేని ఆ సన్నివేశం నా కళ్ళ ముందే జరగటం కూడా నాకు చాలా బాధ. అమ్మ ముచ్చటగా మూడో రౌండ్ ఆడిద్దామా? ఓకే, చక్కగా గుర్తుపట్టేస్తున్నారు మీరు అందరినీ, ఈసారి చాలా కష్టపడతాం మిమ్మల్ని. ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ లో ఏదైనా ఒక నంబర్ కోరుకోవాలమ్మా, ఓకేనా? ఆ నంబర్ రివీల్ చేస్తాం, అంటే దాని వెనకాల ఒక ఫోటోగ్రాఫ్ దాకా ఉంటుంది, ఒక ఫేస్ ఉంటుంది, సో కొద్దిగా రివీల్ అవుతుంది. వారెవరో ఫస్ట్ అటెంప్ట్ లో గుర్తుపట్టేస్తే లక్ష గెలుచుకుంటారు, మీ ట్రస్ట్ కి ఇచ్చేయచ్చు 100,000 రూపాయలు. సెకండ్ నంబర్ కి వెళ్తే 50,000 గెలుచుకుంటారు, థర్డ్ నంబర్ కి వెళ్తే 25,000. ఇలా మీరు కోరుకున్నప్పుడు ఎక్కడైనా బ్రూక్ బాండ్ 3 రోజెస్ లోగో వచ్చింది అనుకోండి, ఆ లోగో వస్తే నేను మూడో నంబర్ కోరుకున్న తర్వాత రెండు పేర్లు చెప్తాను, ఒకటి తప్పు ఒకటి కరెక్ట్. కరెక్ట్ అయింది ఏదో గెస్ చేసి చెప్పండి. ఏ నంబర్ కావాలి చెప్పండి. అది చాలా ఇష్టమైన నంబరు 9 అమ్మ. 9 చాలా ఇష్టమైన నంబర్, అది ఎక్కడో మూలకుంది. మరి మూలకుంది గనక నేను మధ్యలో ఉందే కోరుదాం. 16. 16 వెళ్దామా? 16 నంబర్ రివీల్ చేద్దామా. 16 ప్లీజ్. ఇప్పటి వరకు కుటుంబంలోని వ్యక్తులనే పెట్టారు, నాకు తెలిసి వీరు కూడా మీ కుటుంబంలో ఒకరే అయి ఉండొచ్చు అనిపిస్తుంది. ఎవరిలా అనిపిస్తుంది చెప్ప. పెద్ద నటులు చాలా ఎక్కువ మంది ఏం లేరు గుర్తుపట్టేయచ్చు. అంటే మా వాళ్ళు నటులనే కాకుండా మిగతా ఫ్యామిలీని కూడా ఎంట్రీ ఇప్పించారు. తారక రత్నలా అనిపిస్తుంది. నందమూరి తారక రత్నలా అనిపిస్తున్నారా? హరికృష్ణులా కూడా అనిపిస్తా ఉంది. హరికృష్ణులా కూడా అనిపిస్తున్నారా? కొంచెం. అయితే రెండో నంబర్ కి వెళ్దామా, కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి. రెండో నంబర్ మీరు చూడండి, ఏది గుర్తుపడితే ఏది కోరుకుంటే ఫేస్ ఎక్కువగా రివీల్ అవ్వచ్చు. 4 కావాలా, 1 కావాలా? సరే 1. 1 వెళ్దాం. లెట్స్ రివీల్ 1 అండి. సినిమాలు చూడండి, అందువల్ల కూడా నాకు ఇబ్బంది ఉంటుంది. ఇది కూడా బాలకృష్ణ. కాదమ్మా, బాలకృష్ణ అంతే. కన్ను చిన్నది అబ్బాయి, ఇది తారకరత్న. తారకరత్న అయ్యొచ్చమ్మా. గెస్ట్ చేయండి కరెక్ట్ గా. అదే కరెక్ట్ గా తారక రత్నే కనిపిస్తున్నాడు. తారక రత్న అంటారా? కొంచెం బాలయ్య బాబు పోలికలు కూడా ఉన్నాయి కదా, చూస్తారు అనిపిస్తుంది. ఈ సైడ్ ఉన్నాయి చూసారా, అవి బాలయ్య బాబు పోలికలే కనిపిస్తా. నిజానికి మీకు 100,000 రూపాయలు ఇచ్చేయండి.
ఫస్ట్ అటెంప్ట్ లోనే చెప్పేశారు చెప్పానుగా నేను దాని తర్వాత హరికృష్ణ కూడా ఉన్నారన్నారు అంటే కొంచెం కనపడింది కానీ కళ్ళు చూస్తా కరుస్తున్నా చిన్న కళ్ళు కరుస్తున్నవి అందువలన దాన్ని పెట్టి ఇక్కడ మేసన్ దగ్గరికి వచ్చేసరి మళ్ళీ బాలయ్య బాబు పోలికలు సైజింగ్ ఉంటే ఒక కుటుంబంలో వాళ్ళు కనుక అన్నదమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకే తారక రత్న కానీ ఇప్పుడు నాకు ఎక్కువగా అబ్బాయి కనిపిస్తున్నాడు నందమూరి తారక రత్న తారక రత్న సో డాక్టర్ లక్ష్మీ పార్వతి గారికి తారక రత్న లా అనిపిస్తోందండి మరి మీకు ఏమనిపిస్తోంది ఎస్ఎంఎస్ చేయండి జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి ఎస్ఎంఎస్ చేయండి బికాజ్ ఇక్కడ 50000 మిగిలాయండి 50000 వారసంతం అయితే మిగిలిన 50000 మీ సొంతం అవుతుంది సో మీరు గెలవాలంటే ఎస్ఎంఎస్ చేయాలి జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి ఒక బ్రేక్ తర్వాత కలుద్దామా ఎవరో చూద్దాం బ్రేక్ తర్వాత తెలుసుకుందాం సో రివీల్ చేసి చూద్దామా తారక రత్న కథ చూద్దాం లక్కీ ఛాన్స్ ప్లీజ్ मनस्फूर्ति सो इन मम्मी स्वामी उबटी मरुकसारे मुझे वार्ट पनी आनंद अतिथि कदा वसंत अड़ी सो आट द्वारा इंका హృదయానికి ఆనందం కలగొచ్చు తప్పకుండా ఇందులో కొన్ని రాసి ఉన్నాయమ్మ ఓకే ఏ చిట్టి తీస్తే ఆ పని చేయాల్సి ఉంటుంది రామారావు గారికి మీరు పాడితే ఇష్టం కదా వారికి బాగా ఇష్టమైన పాట మీ గళం నుంచి వారు వినాలనుకుంటే ఏ పాట అదే అబద్ధం చెప్తున్నాలే అదే అమ్మా చాలా ఇష్టమైన పాట ఆయనకి మీకు ఎలా ఇష్టం రామారావు గారు రాముడి గానా లేకపోతే మీరు అడిగింది నాకు నేను ఒకసారి ఆయన అడిగాను మీరు ఒక్కసారి కృష్ణుడు గారా వచ్చారా కృష్ణుడు వేషం వేసుకొని రోజంతా నా దగ్గరే కూర్చోవాలి కృష్ణ పాత్రల హొయలు ఉన్నాయి ఎవరు చేయలేరు సరే ఆ పాట చెప్పలేదు గోరంక గూటికే చేరావు చిలక భయం ఎందుకే నీకు బంగారు మొలక గోరంక గూటికే చేరావు చిలక అలా పాట పాడు నిజంగా గోరంక గూటికే చేరారు అదైతే నిజమే మా మీకోసం మా బ్రూక్ బాండ్ త్రీ రోజెస్ నువ్వు నేను నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ ఇప్పటి వరకు పొలిటికల్ రంగం నుంచి ఎవరు రాలేదు నిజానికి మీరు రామారావు గారి సతీమణిగా సినీ రంగానికి సంబంధించిన వ్యక్తిగా కుటుంబంగా ఒక రకంగా వచ్చారు ఒక రకంగా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం మీతోనే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది అండ్ ఇది దిగ్విజయంగా ఒక 100 ఎపిసోడ్ల వరకు వెళ్ళాలని మమ్మల్ని ఆశిస్తున్నారు అమ్మా ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం ఈ విధంగా ఇప్పటి వరకు మీరు ఎటువంటి గేమ్ షోస్ లోను పార్టిసిపేట్ చేయలేదు అండ్ నేను ఫస్ట్ టైం ఆ గౌరవం మాకే దక్కింది దానికి చాలా చాలా నాకు కూడా గౌరవమేనమ్మా నేను కూడా అలాగే భావిస్తున్నాను నేను ఎందుకంటే నాకు జెమిని అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం అమ్మా అట్లాంటి జెమిని ఛానల్ ఫస్ట్ నేను శుభోదయంలో నా ఇంటర్వ్యూ జరిగింది అమ్మా ఆ రోజు నా పేర్లు గుర్తులేవు నాకు తర్వాత ఇది వాళ్ళు తేజ టీవీ పెట్టాక ఎన్కౌంటర్ ఒకటి సరే తర్వాత న్యూస్ పరంగా ఎన్నో రావచ్చు కానీ ఇలా జెమినీకి రావటం అనేది ఈ రోజు ఈ కార్యక్రమం నాకు ఈ రోజు హాయిగా రిలాక్స్ అయ్యాను ఈ కార్యక్రమం ద్వారా అందులో జెమినీకి రావటం అంటే నేను చాలా సంతోషంగాను నాకు హానర్ గానే నేను భావిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంకా ఇంకా చాలా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేయగలరు కూడా జెమిని వారికే అది సాధ్యం అవుతుంది థాంక్యూమా థాంక్యూ సో మచ్ అండ్ మీరు చాలా చాలా సంతోషంగా ఉండాలని మీ చెరగని చిరునవ్వు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అమ్మా థాంక్యూ దిస్ ఇస్ ఫర్ యు మిమ్మల్ని కలుసుకుని మీ మనసును
దగ్గరగా తెలుసుకొని చాలా చాలా సంతోషం కలిగింది. చాలా బాగా చేసావమ్మా. హ్యాంకింగ్ చాలా బాగుంది. విరక్తి గట్టిగా కార్యక్రమం. ఇంకొక వైపు అనురక్తిని కూడా బయటికి లాగి రెంటిని కంపేర్ చేసి ప్రేక్షకులకు చాలా మంచి కార్యక్రమం. ఇప్పటివరకు నేను చేసిన షోస్ లో నేను ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అమ్మా. థాంక్ యూ. ఎందుకంటే వారి విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని వారి సత్యమణితో కలిసి మీరు ఇరువురు సమక్షంలో చేయడం అనేది నా అదృష్టం. థాంక్ యూ. సో మీకు Thank you.